హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇలా దోశలోకి కారపొడి అద్దుకొని తింటూ ఉంటే ఇప్పుడు మీకు కూడా నోరూరిపోతూ ఉంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది కదా. ఈ కారపొడిని కొన్ని ఎండుమిర్చి వేసాను. నిన్న ఒక వీడియోలో చూపెట్టాను కదా, కొన్ని చీరానని ఇంకా అవి కూడా కలిపేశాను. అంటే ఓన్లీ అవే చాలు కాబట్టి ఇంకొంచెం ఎండుమిర్చి వేయించాను. ఇవి కూడా వేసి వేయించేసాను. అందులోనే కొంచెం కరేపాకు కూడా వేసి వేయించేస్తున్నాను. ఇద్దరిని కడిగి పెట్టిన కరివేపాకు వేసి అది కూడా వేసి వేయించేసి ఇలా మిక్సీ జార్లోకి తీసేసాను. ఇదైతే ఒక 3 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ జీలకర్ర అది ముందుగానే పొడి కొట్టేసాను. ఇందులోనే ఇప్పుడే జార్లో మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ మిర్చి చూడండి ఎంత బరక్గా వచ్చిందో కదా. అంటే అంత ఎక్కువ మెత్తగా అవ్వలేదు, మెత్తగా వేసిన అంతవరకే అయ్యిందనమాట. ఒక వెల్లుల్లి ఇలా పాయిల్ చేసేసి అది కూడా అందులో వేసి పొడి కొట్టేసాను. కొట్టేసిన తర్వాత ఈ జీలకర్ర ధనియాలు మిక్సీకేసి కొట్టిన ఆ పొడి కూడా ఇందులోనే కలిపేసాను. ఎందుకంటే జారు పట్టదు అనేసి విడివిడిగా కొట్టానన్నమాట. కొట్టేసి ఇట్లా పొడి అయిన తర్వాత తగ్గిపోతాయి కదా మిరపకాయలు. ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ చేసేసాను అన్నమాట. ఆ పౌడర్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే ఇడ్లీలోకి, దోశలోకి ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకొకటి, కారపొడితోనే చేసుకోవచ్చు కానీ మనం ఇలా ఎండుమిర్చి పాడైపోతున్నప్పుడు ఇలా చేసి కొట్టి పెట్టేసుకుంటే ఇలా మనకి రెడీమేడ్గా అప్పటికప్పుడు కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.